Siempre. दीक्ष ఈరోజు ఫైనాన్స్ సబ్జెక్ట్ మీద ఆర్థిక వ్యవస్థ మీద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తూ రాష్ట్రంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన విషయాలు సభ్యులకే కాకుండా సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియాల్సిన కొన్ని ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అధ్యక్ష చాలామంది సభ్యులు కూడా వీకెండ్ కాబట్టి చాలా దూరం నుంచి కూడా మళ్ళీ చాలా దూరం వెళ్ళాల్సిన అవసరం కూడా ఉంది కాబట్టి ఇండస్ట్రీకి సంబంధించింది మండే మళ్ళీ కంటిన్యూ చేస్తాను అధ్యక్ష విత్ యువర్ పర్మిషన్ అధ్యక్ష రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఆర్థిక ఆరోగ్యానికి దీనికి వచ్చిన డోకా ఎక్కడ ఏమీ లేదు అధ్యక్ష కాకపోతే ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఏదైనా ఉంటే అది చంద్రబాబు నాయుడు గారిగా ఏమైనా ఉంటే ఉండాలి అధ్యక్ష రాష్ట్రానికి అయితే ఎటువంటి డోకా లేదు రాష్ట్రం బాగానే ఉంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్యక్ష బాగుండకపోతే తమకు బాగుంటుందని భావించే యెల్లో మీడియాకు చంద్రబాబు నాయుడు గారికి మాత్రం బాగుంటుంది అధ్యక్ష వారికి మాత్రం ఇది ఒక చేదు వార్త అధ్యక్ష ఎందుకంటే రాష్ట్రం బాగుంది ఆర్థిక పరిస్థితులు కూడా బాగుండాయి అంటే వాళ్ళు అస్సలు జీర్ణించుకోలేరు అధ్యక్ష అధ్యక్ష రాష్ట్రంలో సంక్షేమము అభివృద్ధి కార్యక్రమాలకు ఎలాగో అలాగ డబ్బులు రాకుండా ఆగిపోతే లేదా ఆపేయగలిగితే సెంట్రల్ గవర్నమెంట్కు దేశంలోని బ్యాంకులకు ఆర్థిక సంస్థలకు ఇలా అన్నింటికీ కూడా తప్పుడు ఉత్తరాలు రాసి తప్పుడు ఉత్తరాలు వారికి రాయడమే కాకుండా కోర్టుల్లో సైతం తప్పుడు కేసులు కూడా వేసి మరీ ఆపేయగలిగితే ఇక్కడ పేదలకు మనం అమలు చేస్తూ ఉన్న మంచి స్కీములు ఆగిపోతాయన్న ఒకే ఒక్క స్కీమ్తో రాత్రనక పగలనక కూడా కష్టపడుతూ ఉన్న శక్తులు మనకు అందరికీ కూడా కనిపిస్తూ ఉన్నాయి చూస్తూ ఉన్నాం నిజంగా కూడా ఏ స్థాయిలో ఈ శక్తులన్నీ కూడా కష్టపడుతూ ఉన్నాయో కూడా చూస్తూ ఉన్నాం అధ్యక్ష రాష్ట్ర ఆర్థిక నిర్వహణ ఎంత పెద్ద సవాలుగా అయినా కూడా కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చి రకరకాల సవాళ్ళు విసిరినా కూడా గత ప్రభుత్వం కంటే మెరుగ్గా దేశంలో అనేక రాష్ట్రాల కంటే కూడా మెరుగ్గా ఈ ఆర్థిక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నిర్వహిస్తూ ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా చెప్పగలుగుతాం అధ్యక్ష అధ్యక్ష మన 5.3 కోట్ల ప్రజల కోసం అధ్యక్ష ఇంటింటికి సంక్షేమము ఇంటింటికి అభివృద్ధి చేస్తూ రాష్ట్రానికి అభివృద్ధి ఇంటింటికి సంక్షేమం చేస్తూ మేనిఫెస్టోలో చెప్పిన 98.4% హామీలు అమలు చేసి చేస్తూ ఉన్న ప్రభుత్వంగా ఈ రాష్ట్ర శాసనసభ వేదికగా ఆర్థిక రంగాలకు సంబంధించి ఈరోజు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా అధ్యక్ష అధ్యక్ష మొట్టమొదటగా అధ్యక్ష ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో మనకు అన్ఫార్చునేట్గా రాష్ట్రం అన్ని రకాలుగా బాగున్నా కూడా రాష్ట్రం బాగోలేదని అన్ని రకాలుగా రాష్ట్రం ఇబ్బందుల్లో పడిపోయిందని చంద్రబాబు నాయుడు ఆయనతో పాటు ఉన్న ఒక బ్యాచ్
దోచుకో పంచుకో తినుకో అని ఒక దొంగల ముఠా ఒకటి ఉంది అధ్యక్ష చంద్రబాబు నాయుడుతో పాటు కలిసి అదొక పెద్ద బ్యాచ్ ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ 5 పవన్ కళ్యాణ్ కూడా దత్తపుత్రుడు కూడా అంతో ఇంతో దానికి తోడుగా ఉంటాడు అధ్యక్ష వీళ్ళంతా ఒక బ్యాచ్ వీళ్ళంతా కూడా రాష్ట్రం బాగున్నా కూడా బాగోలేదు రాష్ట్రం శ్రీలంక అయిపోతా ఉంది అయిపోయింది రకరకాలుగా ఊహాజనకమైన వార్తలు ప్రజల్లో ఒక ఒక ప్రజల్లో ఒక ఒక లేనిది సృష్టించే కార్యక్రమం ప్రజల మనసుల్లో చేయడానికి చాలా అంటే చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉంది అధ్యక్ష అన్ఫార్చునేట్గా వీళ్ళ చేతుల్లోనే పేపర్లు ఉన్నాయి అన్ఫార్చునేట్గా వీళ్ళ చేతుల్లోనే టీవీలు ఉన్నాయి వీళ్ళు రాయాలనుకునేది రాస్తారు చూపాలనుకునేది చూపిస్తారు దాని మీదనే డిబేట్లు పెడతారు గోబల్స్ ప్రచారంలో భాగంగా ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి వీళ్ళ దగ్గరున్న చాలా పత్రికలు టీవీలు అన్నీ కూడా వీళ్ళతో ఉన్నాయి ఈ పత్రికలు ఈ టీవీలు అన్నీ కూడా అందుకనే అధ్యక్ష ఈ సభావేదిక ధర కొన్ని స్లైడ్స్ చూపిస్తాను రాష్ట్రంలో నిజంగా ఆర్థిక పరిస్థితులు ఎలాగున్నాయి రాష్ట్రాన్ని కంపేర్ చేస్తాము చంద్రబాబు నాయుడు గారి పాలనతో కూడా కంపేర్ చేసి చూపిస్తాను అదొకటే కాకుండా దేశంతో కూడా చూపిస్తాము అధ్యక్ష సో దట్ మన సభ్యులకే కాకుండా రాష్ట్ర ప్రజలందరికీ కూడా పూర్తి అవగాహన కూడా ఉంటుంది అధ్యక్ష ఎందుకు ఈ విషయాలన్నీ కూడా చెప్పాల్సి వస్తా ఉందని అంటే అధ్యక్ష కారణం ఒక పద్ధతి ప్రకారం దుష్ప్రచారం చేసే ఒక కార్యక్రమం ఏదైతే జరుగుతూ ఉందో ఒక ఎజెండా పెట్టుకుని అంటే వాళ్ళకేమంటే వాళ్ళ హయాంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో గతంలో వాళ్ళు చేయలేదు ఈరోజు మన ప్రభుత్వం దేవుడి దయతో చేస్తూ ఉంది సో ఆ దేవుడి దయతో మన ప్రభుత్వం చేస్తూ ఉన్న దానికి వాళ్ళు జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు కాబట్టి గతంలో వాళ్ళు చేయలేకపోయారు కాబట్టి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తాను అధ్యక్ష అధ్యక్ష ఇక స్లైడ్స్కి వస్తే అధ్యక్ష మొట్టమొదటిగా అధ్యక్ష రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అధ్యక్ష రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి ప్రధాన సూచిక అయిన జీడిపి ఎలా ఉందో చూద్దాం అధ్యక్ష జీడిపి అంటే అధ్యక్ష గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అధ్యక్ష అధ్యక్ష నిజానికి మన రాష్ట్ర జీడిపి పెరుగుదల అధ్యక్ష గతంలో కంటే కూడా చాలా బాగుంది అధ్యక్ష అధ్యక్ష ఒకసారి గమనించినట్లయితే మీకే కనిపిస్తా మేము కనిపించినట్లయితే ఆ స్లైడ్లో కనిపిస్తుంది అధ్యక్ష దేవుడి దయ వల్ల ఇంతటి కోవిడ్ దాడికి కూడా మనం తట్టుకుని నిలబడగలిగాం అధ్యక్ష అధ్యక్ష 2018-19లో అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5.36% ఉన్న జీడిపి గ్రోత్ రేట్ ఆ తర్వాత మన హయాంలో దేవుడి దయతో 2019-20లో 6.89% పెరిగినట్టుగా కూడా సూచికలు కనిపిస్తూ ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష 6.89% దేశంలో 6వ స్థానంలో మనం ఉన్నాం అధ్యక్ష అదే చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వ హయాంలో 2018-19లో జీడిపి పరంగా చూస్తే 21వ స్థానంలో ఉన్న పరిస్థితి నుంచి 2019-20లో దేవుడి దయతో మనం 6.89% జీడిపి గ్రోత్ రేట్తో దేశంలోనే 6వ స్థానానికి మనం పెరగడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఇదే జీడిపి గ్రోత్ రేట్ ప్రతి సంవత్సరం కూడా ఈ 3 సంవత్సరాలలో మనం టాప్ 3-4 రాష్ట్రాలలోనే మనం ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాం అధ్యక్ష అది ఏకంగా ఇప్పుడు అధ్యక్ష ఇప్పుడు 2021-22లో చూస్తే ఏకంగా 2021-22లో ఇప్పటిదాకా కేంద్రం విడుదల చేసిన గుణాంకాల మేరకు అధ్యక్ష 11.43% పెరుగుదలతో గ్రోత్ రేట్తో దేశంలోనే ఇప్పటి వరకు ప్రకటించిన రాష్ట్రాలలో మొట్టమొదటి రాష్ట్రంగా కూడా ఉన్నాం అధ్యక్ష దేశ జీడిపిలో అధ్యక్ష రాష్ట్ర జీడిపి వాటాను గన పోల్చి చూస్తే అధ్యక్ష
2014 2019 అంటే గత ప్రభుత్వ హయాంలో ఒకసారి దేశ జీడీపీలో రాష్ట్ర జీడీపీ వాటా ఎంత అని చెప్పి ఒకసారి పోల్చి చూస్తే 2014 నుంచి 2019 హయాంలో 4.45% ఉంటే అది ఇప్పుడు మన హయాంలో ఈ 3 సంవత్సరాలల్లోనే 2019 నుంచి 22 మధ్య అంటే ఈ 3 ఏళ్లల్లోనే 5% పెరిగింది అధ్యక్ష అంటే గతంలో చంద్రబాబు గతంలో గత ప్రభుత్వం హయాంలో కంటే కూడా ఇంకా మెరుగైన పనితీరు జీడీపీ జీఎస్డీపీలో కనబరుస్తూ దేశానికి సంబంధించిన జీడీపీలో మన కాంట్రిబ్యూషన్ 4.45% గతంలో ఉంటే ఈ రోజు 5% చేరినట్టుగా కనిపిస్తా ఉన్నా గణాంకాల అధ్యక్ష అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష కోవిడ్ గత 2 సంవత్సరాలుగా సృష్టించిన విలయం నేపథ్యంలో కూడా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల జీడీపీలు ప్రపంచ స్థూల ఉత్పత్తి తగ్గిపోవడాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష ఎందుకంటే రాష్ట్రంలో తలసరి జీడీపీ ఎప్పుడైతే జీడీపీ జీఎస్డీపీ బాగుంటుందో అప్పుడు ఆటోమేటిక్లీ తలసరి జీడీపీ కూడా ఆటోమేటిక్లీ మెరుగ్గా ఉంటుంది అధ్యక్ష అన్ఫార్చునేట్